వైద్య చరిత్రలో నూతన అధ్యాయం ఇది. ఇంతకు ముందు అన్నడు చూడని విధంగా ప్రజా సంక్షేమ మార్గం పరుగులు తీస్తోంది. అందరూ ఆరోగ్యశ్రీ గురించే మాట్లాడుకుంటారు. అయితే జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆరోగ్యశ్రీకి నూతన జీవసత్వాలు అందిస్తూనే దీనికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక వైఎస్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన విశేషం. ఇందులో స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ కంటి పరీక్షలు చేయనున్నారు. ప్రజా సంక్షేమానికి ఒక కొత్త చూపుని ప్రసాదిస్తున్న నేపథ్యంలో డిఫై న్యూస్ అందించే ప్రత్యేక కథనం. పంచేంద్రియానాం నయనం ప్రధానమన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ ముందుగా చిన్నారులు పెద్దల కళ్ళల్లో కంటి చూపు ప్రాధాన్యతను గుర్తించి అడుగులు వేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా గ్రామాభివృద్ధి అలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టే ఉంది. ప్రజలు అలాగే ఉన్నారు. పాఠశాలలు, వైద్యం తీరు, సౌకర్యాలు పెద్దగా మార్పు వచ్చేదేమీ లేదు. అందుకే ముఖ్యమంత్రి ఒక ఆలోచన చేసి గ్రామ సచివాలయ వ్యవస్థకి రూపుదిద్దారు. అదే క్రమంలో గ్రామాల్లో చదువుకునే పిల్లలకు కంటి వైద్యం అందించాలని భావించారు. ముఖ్యంగా అక్కడ ప్రజలకు కంటి చూపు తగ్గుతుందనే సంగతే తెలియదు. తల్లిదండ్రులకి చెప్పిన ఆసుపత్రులకు తీసుకువెళ్లాలనే స్పృహ ఉండదు. పౌష్టికాహార లోపం వల్ల కూడా చూపు మందగిస్తోంది. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేయడం మళ్లీ ఇంటికి వచ్చాక ఉండొచ్చు లేకపోవచ్చు, లేదంటే ఉన్న దాంట్లో ఏదో తిని పడుకోవడం. అంతేకాదు కరెంటు ఉన్నా లో వోల్టేజ్ కారణంగా బల్బులు లో వోల్టేజ్ తో వెలుగుతూ ఉంటాయి, దానివల్ల చూపు మందగిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రం మొత్తం మీద 62489 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే 70,41,988 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించాలని సూచించారు. ఇలా అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కంటి పరీక్షలు చేయనున్నారు. వాలంటీర్లతో పాటు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయులు, ఎన్జిఓలు, ఇతర మెడికల్ సిబ్బంది, ఇంకా స్వచ్ఛంద సంస్థల సహకారము తీసుకుంటారు. రెండో దశలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చేపడతారు. ఇందులో మొదటి పరీక్షలు చేసిన వారికి కళ్ళజోళ్లు అవసరమైతే పంపిణీచేస్తారు. అంతకుమించి లోపాలు ఉండి ఆపరేషన్లు అవసరమని భావిస్తే వారికి మరిన్ని పరీక్షలు చేస్తారు. అప్పుడు కంటి వైద్య నిపుణులు నిర్ణయం తీసుకుని కంటి చికిత్సలు చేసి కళ్ళజోళ్లు అందిస్తారు. ఆ తరువాత ఇది మొదటి దశ, దీనిని 6 నెలల పాటు నిర్వహిస్తారు. మళ్లీ రెండో దశ కొత్తగా ప్రారంభిస్తారు. మొదటిసారి చేయించుకోలేని వాళ్ళు ఇప్పుడు చేయించుకోవచ్చు. ఇలా 3 ఏళ్లు 6 దశల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందుకోసం 560 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. అయితే పిల్లలు ఒక్కరికే కాదు పెద్దలకు కూడా కంటి పరీక్షలు చేయనున్నారు. రాష్ట్రంలో 5.4 కోట్ల మందికి చేయాలని నిర్ణయించారు. వారికి ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ, అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయిస్తామని సీఎం ప్రకటించారు. అనంతపురంలో ఆయన వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ ఆలోచన రావడంతో ముందుకు వెళ్లామని, ప్రజలకు మేలు జరుగుతుందంటే ఏదో ఒక గిరిగీసుకొని చేయనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. దేశంలో ఆధునిక ఆరోగ్య జీవన శైలి కారణంగా 25% పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. అలాగే 35% పోషకాహార లోపంతో బాధలు పడుతున్నారు. అందువలనే యువ ముఖ్యమంత్రి దీనిని ప్రాధాన్య క్రమంలో చేపట్టి ఒక బృహత్తర పథకానికి నడుం బిగించారు. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన కంటి వైద్యం అంది వారి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ పథకంలో ప్రజలు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పరీక్షలు, కళ్ళజోళ్లు, ఆపరేషన్లు అన్ని ఉచితంగా చేస్తారని సీఎం చెప్పారు. అవసరమైతే ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి అంబులెన్స్ లో తీసుకువెళ్తారని చెబుతున్నారు. లేదంటే ఇంతకు ముందు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ అయిన వాళ్ళకి ఎప్పటిలా అందించే ఉచిత మెడికల్ కిట్, ఇంటికెళ్లేందుకు ఆటో ఛార్జీలు కూడా ఇచ్చి పంపిస్తామని చెబుతున్నారు.